హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాతురే తెలుగు బ్లాగ్స్. మనకి వేస్ట్గా ఉన్నాయి, పనికిరావు అని వాటిని పడేసే కన్నా కూడా ఇంట్లో మనము ఏ విధంగా రియూజ్ చేసుకోవచ్చని ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనము కిచెన్లో అయితే మనం ఇలాంటి స్టీల్ బాక్సెస్ అయితే వాడుతూ ఉంటాం కదండి, పప్పు ఉప్పు కారాలు వేసుకోవడానికి. అలాగే మనం కిచెన్లో మనము అన్ని విధాలుగా స్టీల్ బాక్సెస్ని అయితే వాడుతూ ఉంటాం కదండి. అలా మనము తడిచీలతో పట్టుకున్నప్పుడు వాటికి మన తడి అనేది అంటుకుపోయి వాటికి జిడ్డు అనేది మనకి స్టార్ట్ అవుతుంది కదండి. అలా మనకి మరకలు అనేది పడిపోతూ ఉంటాయి. ప్రతిసారి మనము తోముకోవాలంటే తోముకోలేకపోతూ ఉంటాం కదండి. అలా తోముకోకుండా మనం ఈ చిన్న టిప్ తెలుసుకొని ఏ విధంగా క్లీన్ చేసుకోవచ్చు అని ఇక్కడ వీడియోలో చూద్దాము. మనం ముందుగా అయితే ఒక బౌల్లో వాటర్ తీసుకున్న తర్వాత దీంట్లో నేను మనం వంట సోడా ఉంటుంది కదండి, వంట సోడా అయితే 1 స్పూన్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా అయితే మిక్స్ చేసుకొని మనము కొంచెం అయితే వెనిగర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వెనిగర్ యాడ్ చేసుకుంటే మనము ఎక్కువ ఎన్ని రోజులైనా సరే మీ వాటర్ని మనం స్టోర్ చేసుకోవడానికి అయితే వెనిగర్ని అయితే వాడుతున్నాము. ఇక్కడ నేను ఒక క్లాత్ అనేది తీసేసుకొని ఆ వాటర్లో మనము ముంచేసుకొని ఈ విధంగా అయితే నేను ఈ స్టీల్ బాక్స్ మీద నేను ఈ విధంగా నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. చూడండి, మనకి స్టీల్ బాక్స్ అనేది చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. చూడండి, మనము ఈ విధంగా ప్రతిసారి తోముకోలేనప్పుడు ఈ చిన్న టిప్ అయితే ఉపయోగించుకొని మనము ఇంట్లో మన కిచెన్ అయితే మనం చాలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు. మనము ఒక్కసారి అన్ని క్లీన్ చేసుకోవాలంటే ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడే క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఈ విధంగా మనము డైలీ క్లీన్ చేసుకోవటం వల్ల మన కిచెన్ అనేది మనకి నీట్గా అయితే ఉండడానికి టిప్ చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. మరొక టిప్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను మన ఇంట్లో అయితే మనం ప్రతిసారి ఏదో ఒక టిఫిన్స్లో కానీ ఏదో ఒక దాంట్లో మనము వంట చేసేటప్పుడు ఇలాంటి వంట సోడా అయితే వాడుతూ ఉంటాం కదండి. కొన్ని మనం స్పెషల్ వంటలు చేసుకున్నప్పుడు వాడుతూ ఉంటాం కదండి. ఈ విధంగా వాడినప్పుడు మనం ఒక్కొక్కసారి చాలా పౌడర్ అనేది తెచ్చేసి పెట్టేసుకుంటూ ఉంటాం కదండి. అలా పెట్టుకున్నప్పుడు మనం బాక్స్లో పోసేసుకుంటూ ఉంటాము. అది ఎక్స్పైర్ అయిపోయిందో బాగుందో లేదో అని మనకి తెలియడానికి అయితే ఈ టిప్ చెప్తున్నాను. చూడండి, ఈ విధంగా బౌల్లో అయితే నేను కొంచెం అనేది వంట సోడా అని అయితే యాడ్ చేస్తున్నానండి. వేసుకున్న తర్వాత దీంట్లో నేను వాటర్ అనేది యాడ్ చేశాను. చూడండి, వాటర్ మనం వేసిన తర్వాత ఈ వంట సోడా అనేది మనకి బబుల్స్ అనేది వచ్చేసి పొంగుతూ ఉన్నప్పుడు అయితే మనకి ఈ వంట సోడా అనేది ఎక్స్పైర్ డేట్ అయిపోలేదు, ఇంకా మనకి పనిచేస్తుంది అనే అర్థమండి. ఈ విధంగా మనం వంట సోడా వేసిన తర్వాత కూడా మనకి మనం వాటర్ పోసిన తర్వాత కూడా బబుల్స్ రాకపోతే మనకి ఆ వంట సోడా అనేది ఎక్స్పైర్ అయిపోయింది అని అర్థమండి. చూడండి, ఈ టిప్స్ అయితే నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఇంకా కిచెన్ టిప్స్ అయితే చేయడానికైతే నాకు మీ సబ్స్క్రైబ్ అనేది మీ లైక్ అనేది చాలా వాల్యుబుల్ అండి. ఇక్కడ మనకి చూడండి, ఇలాంటి స్టీల్ బాక్సెస్ కానీ మనం ఏదైనా బాక్స్ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి స్టిక్కర్స్ అయితే ఇస్తూ ఉంటారు కదండి. ఇలా స్టిక్కర్స్ వచ్చినప్పుడు మనము వెంటనే తీసేస్తే మనకి స్టిక్కర్ అనేది పూర్తిగా రిమూవ్ అవ్వదండి. ఈ విధంగా మనం ఈజీగా రిమూవ్ చేసుకోవడానికి టిప్ అయితే చెప్తున్నాను. చూడండి, ఈ విధంగా మనం గ్యాస్ మీద అనేది మనం ఇలాంటి బాక్సెస్ ఏదైనా సరే స్టిక్కర్ వచ్చింది ఈ విధంగా స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం హీట్ అయితే చేసుకోవాలండి. ఈ విధంగా హీట్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ అయితే ఆపేసుకొని మనం ఈ ప్లేట్ అనేది ఈ విధంగా తీసేసుకుందామండి. చూడండి, ఈ ప్లేట్ ఒక క్లాత్ అయితే పట్టుకోండి, ఎందుకంటే కాలిపోతుంది కాబట్టి. ఈ విధంగా క్లాత్ తీసుకొని పట్టుకున్న తర్వాత మనం స్టిక్కర్ని అనేది ఈజీగా అయితే రిమూవ్ చేసుకోవచ్చు. చూడండి, మనకి స్టిక్కర్ కూడా మన ప్లేట్కి అనేది ఎక్కడ కూడా అంటుకుపోకుండా మనకి స్టిక్కర్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోయేది. చూడండి, ఈ టిప్ అనేది చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మనం ఇలా తక్కువ టైంలోనే మనం మనీ సేవ్ చేసుకుంటే అయితే ఇలాంటి కిచెన్ టిప్స్ని అయితే ఉపయోగిస్తూ మనం కిచెన్ అయితే చాలా నీట్గా అయితే ఉంచేసుకోవచ్చు. చూడండి, ఇక మరొక టిప్లోకి అయితే వెళ్దాము. ఇక్కడ మనకి ఐస్ గడ్డ అనేది ఫ్రిడ్జ్ అనేది మనకి ఎక్కువగా ఐస్ గడ్డ అనేది పట్టేస్తూ ఉంటుంది కదండి. ఇంకా ఇప్పుడు మనకి చలికాలం కాబట్టి ఇంకా మనకి ఐస్ ఫ్రిడ్జ్ అనేది ఐస్ ఎక్కువగా పడుతూనే ఉంటుంది. చూడండి, ఈ విధంగా మనము ఎన్ని విధాలుగా మనం ఈ విధంగా మనం తిప్పేసుకున్నా మనము తగ్గించుకున్నా కానీ మనకి ఐస్ అనేది ఈ విధంగా పట్టేస్తూ ఉంటుంది కదండి. ఇక్కడ చిన్న టిప్ అయితే చెప్తాను. చూడండి, మన ఇంట్లో అయితే ఒక బౌల్ అనేది తీసేసుకొని దాంట్లో మన ఇంట్లో రా సాల్ట్ అనేది ఉంటుంది కదండి, కల్లుప్పు అనేది ఉంటుంది కదండి, ఆ కల్లుప్పు అనేది ఒక బౌల్లో ఈ విధంగా తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకొని మనం ఫ్రిడ్జ్లో అనేది ఇక్కడ మనకి డీప్ ఫ్రిడ్జ్ అని ఉంటుంది కదండి, దాంట్లో అనేది బాక్స్ మనము ఈ బాక్స్లో ఈ స్టీల్ గిన్నెలో మనం ఒక ఉప్పు అనేది తీసేసుకొని కల్లుప్పు ఈ విధంగా పెట్టేసుకోవాలండి. ఈ విధంగా పెట్టేసుకోవడం వల్ల మనకి ఐస్ అనేది ఎక్కువగా పట్టకుండా ఈ టిప్ అనేది చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. ఇంకా మనకి సాల్ట్ ఉన్నా కానీ సాల్ట్ అయినా సరే ఈ విధంగా మనం చుట్టుపక్కల చల్లుకున్నా కానీ మనకి ఎక్కువగా ఐస్ అనేది పట్టకుండా ఈ టిప్ అనేది చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది.
చూడండి, మన ఇంట్లో ఈ విధంగా ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ అయితే ఉంటాయి కదండి, మనము ఈ ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ అనేసి మనం పనికిరావు అనేసి పడేస్తూ ఉంటాం కదండి, వాటితో అయితే మనకి చాలా రకాలుగా ఉపయోగాలు ఉన్నాయండి. మన ఛానల్లో అయితే ఇంకా ఇలాంటి టిప్స్ అనేది ఇంకా పోస్ట్ చేసి ఉన్నాను, ఇంక చూడకపోతే ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేసి చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేనైతే మూడు రకాల ట్యాబ్లెట్స్ అనేది ఈ విధంగా తీసేసుకొని ఒక పేపర్లో అనేది వేసేసుకొని ఈ విధంగా పౌడర్ లెక్క చేసుకోవాలండి ఈ ట్యాబ్లెట్స్ మొత్తాన్ని. చూడండి, ఈ విధంగా పౌడర్ చేసుకున్న తర్వాత మనము ఒక గ్లాస్ వాటర్ అయితే తీసేసుకుందాం ఇక్కడ. చూడండి, మనకి ఎన్ని రకాల ట్యాబ్లెట్స్ ఉన్నా సరే మనం పడేయకుండా ఇలా చెట్లకి కానీ మన ఇంట్లో ఏ విధంగా క్లీన్ చేసుకోవడానికైనా సరే ఈ ట్యాబ్లెట్స్ అనేది మనకి చాలా యూస్ఫుల్గా పనిచేస్తాయి. చూడండి, ఇక్కడ నేను ఒక గ్లాస్ వాటర్ అనేది తీసేసుకొని ఈ ట్యాబ్లెట్స్ పౌడర్ మొత్తం కూడా ఈ గ్లాస్లో కలిపేసుకున్నానండి. ఈ విధంగా మనం ఒక స్పూన్ తీసుకొని పౌడర్ మొత్తాన్ని కూడా వాటర్లో కలిసేటట్టుగా మనం కలిపేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను వాటర్ మొత్తాన్ని కూడా ఈ విధంగా అయితే కలిపేసుకుంటున్నాను. ఈ విధంగా కలిపేసిన తర్వాత ఈ వాటర్ని మనమైతే చూడండి, ఇక్కడ మనకి బాత్రూమ్ అయితే ఉంటాయి కదండి, బాత్రూమ్లో మనకి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండి, ఆ విధంగా స్మెల్ రాకుండా ఉండడానికి మనం ఈ ట్యాబ్లెట్స్ వాటర్ని అనేది ఈ విధంగా వేసేసుకొని మనము ఈ విధంగా మనం బాత్రూమ్ అనేది నీట్గా అయితే వాష్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మనం నీట్గా అయితే క్లీన్ చేసుకుంటే మన బాత్రూమ్ అనేది చాలా నీట్గా అయితే మెరిసిపోతూ ఉంటుంది, మన స్మెల్ అనేది కూడా రాకుండా ఈ ట్యాబ్లెట్స్ అనేది మనకి చాలా యూస్ఫుల్గా అయితే పనిచేస్తాయి. చూడండి, ఈ టిప్ అనేది చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. చూడండి, ఇదే విధంగా మనం బాత్రూమ్ మొత్తాన్ని కూడా నీట్గా అయితే వాష్ చేసుకోవచ్చు. మనం ఎలాంటి లిక్విడ్స్ అనేది కొనకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే మన బాత్రూమ్ అనేది నీట్గా అయితే తలతల మెరిసేలా అయితే చేసేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ వేసేసి నీట్గా అయితే వాష్ చేస్తున్నాను. వాష్ చేసిన తర్వాత చూడండి, మన బాత్రూమ్ అనేది ఎంత షైనీగా కనబడుతుందో చూడండి. ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్స్ అయితే బాగా నచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. రేపు మరొక విడత మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు.